పరిస్థితి ఎలా ఉంది అక్కడ ఎటువంటి ఫలితాలు సాధిస్తుంది అధికార పార్టీ గాని ప్రతిపక్షం గాని ప్రస్తుతం మా ప్రతినిధి విష్ణునాథ్ ఉన్నారు ఫోన్ లైన్ లో విష్ణునాథ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నాయి ఫలితాలు మొత్తం ఎన్ని నగర పంచాయతీలకి ఫలితాలు వెలువడుతున్నాయి ఎన్ని మున్సిపాలిటీలకు ఫలితాలు వెలువడుతున్నాయి ఏంటి తాజా అప్డేట్స్ గుడ్ మార్నింగ్ సార్ తూర్పుగోదావరి జిల్లాలో 7 మున్సిపాలిటీలు 3 నగర పంచాయతీలకు ఈ రోజు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది ఇప్పటికే 35 వార్డులు వైసీపీకి అతిక్రమం కాగా 233 వార్డులకు ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది ఇప్పటికే వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే అన్ని చోట్ల వైసీపీ దుందు విజయ దుందు మోగిస్తోంది ప్రధానంగా గోదావరి జిల్లాలో బానిసల ప్రాంతంలో కానీ తీసుకుంటే ఇక్కడ జనసేనకు కూడా ఎక్కువ సీట్లు అమలాపురం ప్రాంతంలో లభిస్తున్నాయి దాదాపు ఇప్పుడు 4 వార్డులు ఇంచుమించి జనసేన విజయం సాధించింది అట్లాగే మొత్తం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే తునిలో ఇప్పటికే 15 వైసీపీకి అగ్రగామిగా మిగిలిన మంది కూడా వైసీపీ విజయ దుందు మోగిస్తోంది అదే విధంగా రామచంద్రపురం తీసుకుంటే రామచంద్రపురం మున్సిపాలిటీలో ఇప్పటికీ దాదాపు రామచంద్రపురం మున్సిపాలిటీలో 28 వార్డులు కానీ 10 వార్డులు ఏకీకృతం అయ్యాయి 18 వార్డులో కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది అక్కడ కూడా వైసీపీ ఆధిక్యత లీడ్ ఉంది అన్ని వార్డుల్లో కూడా ప్రధానంగా ఏదైతే తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ హోంమంత్రి నిమ్మకాయల చంద్రాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో కూడా వైసీపీ పెద్దాపురం గానీ సామర్లపురం మున్సిపాలిటీలు కూడా వైసీపీ విజయదుందు పోగిస్తుంది అదే విధంగా ఏదైతే మండపేట ఉందో మండపేట కూడా టీడీపీ ఎమ్మెల్యే వేగంలో ఉన్నారో అక్కడ ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకున్నప్పటికీ కూడా అక్కడ కూడా టీడీపీ ప్లస్ వైసీపీ మధ్య వారావరిగా కొనసాగుతున్న పరిస్థితి అదే విధంగా నగర పంచాయతీలకు వచ్చేసరికి ముమ్మిడివరం నగర పంచాయతీలో కూడా టీడీపీ వైసీపీ మధ్య వారావరి ఉన్నప్పటికీ కూడా వైసీపీ లీడ్ కనిపిస్తోంది అదే విధంగా ఏదైతే సామర్లకోట గానీ పెద్దాపురం గానీ పిఠాపురం వచ్చేసరికి 30 వార్డులకు ఒక వార్డు ఏకీకృతం అయింది 29 వార్డులు ఉన్నాయి 29 వార్డులకు కూడా అక్కడ దాదాపు ఉన్న ఫస్ట్ రౌండ్ లో కూడా వైసీపీ విజయ దుందు మోగిస్తుంది ఏదైతే 2014లో టీడీపీ ఎట్లా కైవసం చేసుకుందో అదే పరిస్థితి ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అంటే విష్ణునాథ్ గారు ఆల్రెడీ తుని మున్సిపాలిటీ వైఎస్ఆర్సిపి కైవసం చేసుకుంది అనేది ఆల్రెడీ ఫలితాలు వెలువడ్డాయి కానీ ఇక్కడ ప్రధానంగా టీడీపీ కంచుకోటలుగా చెప్పుకునే జిల్లాలో పిఠాపురం గాని పెద్దాపురం గాని మండపేట గాని ఇక్కడ ఈ కంచుకోటలను వైసీపీ బద్దలు కొట్టే దిశగా ఉన్న ఫలితాలు వెలువడుతున్నాయా ఎలా ఉంది అక్కడ పరిస్థితి ఆ నియోజకవర్గాల్లో ప్రధానంగా తీసుకున్నప్పుడు ఇక్కడ ఏదైతే పెద్దాపురం ఉందో పెద్దాపురంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చంద్రాజప్ప తునిలో యనమల రామకృష్ణుడు అట్లాగే వేగల జోగేశ్వరం మండపేట ఎమ్మెల్యే టీడీపీ ప్రస్తుతం వాళ్ళ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పరిస్థితి ఎమ్మెల్సీలుగా ఉన్న పరిస్థితి అదే పరిస్థితుల్లో ఇక్కడ మాత్రం వైసీపీ బద్దలు కొడుతుంది టీడీపీకి వైసీపీకి మధ్య ఓరవరి ఉంటుందని భావించినప్పటికీ కూడా ప్రస్తుతం వస్తున్న పరిస్థితి ఫలితాలను బట్టి వైసీపీ అక్కడ లీడ్ లో కనిపిస్తుంది మండపేట గానీ పెద్దాపురం గానీ సామర్లకోట గానీ అన్ని చోట్ల కూడా ఆల్రెడీ తుని అవుతా ఆల్రెడీ 15 వార్డులు ఏకీకృతం అవ్వడం జరిగింది మిగిలిన వార్డులో కూడా అక్కడ వైసీపీ విజయదుంది ముగిస్తున్న పరిస్థితి ఒక్క కోనసీమలో మాత్రం అమలాపురంలో మాత్రం జనసేన గట్టి పోటీ ఇస్తోంది అంటే దాదాపు ఏదైతే జనసేన ప్రభావం ఉందో ఆ వార్డుల్ని దాదాపు 5 వార్డుల వరకు జనసేన ఇక్కడ కైవసం చేసుకుంది ఒక 2 వార్డులకే టీడీపీ పరిమితమైన అమలాపురం పట్టణంలో మిగిలినవన్నీ కూడా వైసీపీ లీడ్ చేస్తున్న పరిస్థితి ఓవరాల్ గా జిల్లా వ్యాప్తంగా చూసుకున్నప్పుడు 7 మున్సిపాలిటీలు 3 నగర పంచాయతీల్లో ప్రస్తుతం వైసీపీ యొక్క విజయ దుందుపే కనిపిస్తోంది రైట్ విశ్వనాథ్ ఇక్కడ ఒక విషయం చెప్పండి గోదావరి జిల్లాలో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే లాస్ట్ 2014 ఎలక్షన్స్లో తెలుగుదేశం అప్రతిహత విజయం సాధించింది అప్పుడు స్వీప్ చేసిందని చెప్పాలి దాదాపుగా అలాగే పశ్చిమ గోదావరి అయినా సరే ఎందుకు ఒక్కసారిగా అట్నించిటికి మార్పు అంత భారీగా సంభవించింది అది జనసేన ప్రభావమా లేదంటే కనుక ఆ తెలుగుదేశం పార్టీకి నాయకత్వం ఎవరన్నా పక్కకి వెళ్ళడం వల్ల జరిగిందా ప్రధానంగా చూసుకుంటే మీరు చెప్పినట్టు 2014లో స్వీప్ చేసిన టీడీపీ ఇప్పుడు ప్రస్తుతం నాయకత్వ లోపం ప్రధానంగా ఉంది చాలా ఏదైతే మున్సిపాలిటీ నగర పంచాయతీలు ఉన్నాయో అక్కడ ప్రధాన స్థాయి నాయకత్వం కూడా ఇక్కడ క్యాండిడేట్ అమలాపురం మున్సిపాలిటీ తీసుకుంటే మొత్తం 30 వార్డులు కాదు 16 వార్డులకి టీడీపీ క్యాండిడేట్లు పెట్టగలిగింది చాలా మున్సిపాలిటీల్లో క్యాండిడేట్లు కూడా పెట్టలేని పరిస్థితిలో టీడీపీ ఉంది ఎందుకని కూడా అక్కడ ఎఫెక్ట్ చేయలేని పరిస్థితి ఇప్పుడు రామచంద్రపురం పరిశీలించుకుంటే రామచంద్రపురం లో మంత్రి వేణు అట్లాగే ఎంపీ బోస్ తోట తిరుమూర్తి ఇన్ఛార్జీలుగా ఉన్నారు కానీ అక్కడ కనీసం ప్రధాన నాయకత్వం టీడీపీకి లేదు అలా చాలా ప్రాంతాల్లో టీడీపీ ప్రధాన నాయకత్వం లేదు ఉన్నా కూడా నిర్లిప్త వైఖరితో పనిచేస్తున్న పరిస్థితి ఉంది చాలా చోట్ల క్యాండిడేట్లు కూడా పెట్టలేదు అంటే ఇక్కడే ఒక్క విషయం విశ్వనాథ్ ఒక్క పాయింట్ అంటే రీజన్ ఏంటి నేను అనేది అందులో డబ్బులు లేకనా లేదంటే అధికార పక్షం వాళ్ళు ఏమన్నా బెదిరించడం వల్ల కంగారు పడ్డారా
లేదంటే గెలవలేములే అన్నటువంటి ఉద్దేశంతో వదిలేశారా? అంటే రెండు ఇంకా మూడేళ్లు ఉంది కదా అన్న ఉద్దేశంతో వదిలేశారు, రీజన్ ఏంటి? అంటే ఓవరాల్ గా క్యాడర్ లో ఒక నిర్లక్ష్యత ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ యొక్క పథకాలు గానీ వైసీపీ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు గానీ బాగా ఆకర్షితం చేస్తున్నాయి. అదే సేమ్ టైం ఇక్కడ బెదిరింపులు అనేది గోదావరి జిల్లాలో అయితే ఏమీ లేదు, కానీ లేని పరిస్థితుల్లో ఏంటంటే క్యాడర్ లో బాగా నిర్లక్ష్యత, పోటీ చేయడానికి కూడా చాలా సుముఖత చూడండి, అభ్యర్థులు ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి. అదేవిధంగా ప్రధాన నాయకత్వం కూడా ప్రత్యేకంగా ఎన్నికల మీద దృష్టి పెట్టి పనిచేసిన పరిస్థితులతో ఓవరాల్ గా అనేది తూర్పుగోదావరి జిల్లాలో తీసుకుంటే టీడీపీ నాయకత్వం ప్రత్యేకించి యొక్క చాలా ప్రాంత మున్సిపాలిటీల్లో యొక్క దృష్టి పెట్టి నాయకత్వం పనిచేసిన పరిస్థితులు, మెయిన్ క్యాడరే పనిచేయలేదు. అట్ సేమ్ టైం క్యాడర్ కూడా కొరత బాగా ఉంది. ఈ పరిస్థితుల్లో క్యాండిడేట్లు కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఇక్కడ గోదావరి జిల్లాలో టీడీపీ ఉందని చెప్పచ్చు సార్. రైట్. అంటే అక్కడ కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ జనసేనకి మద్దతు ఇచ్చింది, కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టుకుని ఇటు తెలుగుదేశం వాళ్ళు తిరిగారు. అది వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్గా, లేకపోతే గనక లోకల్ గా ఉన్నటువంటి నాయకుల వ్యవహారం? అది లోకల్ గా ఉన్న నాయకుల వ్యవహారం అని చెప్పచ్చు. అంటే పార్టీ పరమైన ఏమీ లేదు, స్థానికంగా కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకుని కొద్దిగా అవకాశం, అంటే వైసీపీని బలహీనపరచడానికి కూడా ఉపయోగపడుతుంది. అన్నింటిలో మనం త్రిముఖ పోటీకి వెళ్ళినప్పుడు కొద్ది ఇబ్బందులు ఏర్పడతాయి, కాబట్టి కొంతైనా క్యాడర్ని నిలుపుకొచ్చిన ఉద్దేశంతో కొంత పరిచయాలను బట్టి ఒప్పందాలు లోపాయికర ఒప్పందాలు చేసుకుని అట్లా చేసిన పరిస్థితి. అందులో భాగంగానే అమలాపురంలో ఇవాళ జనసేన కూడా ఈ సీట్లు సాధించుకోవడం జరిగింది. మిగిలిన ప్రాంతాల్లో కానీ ఏదైతే బీజేపీ జనసేన ఎలియన్స్ మీద జరిగింది, కానీ బీజేపీ ఎక్కడా కూడా ప్రభావం చూపలేదు. ఓన్లీ జనసేన మాత్రం టీడీపీ యొక్క ఎలియన్స్ ఏదో టీడీపీ పెట్టలేని ప్రాంతాల్లో టీడీపీ క్యాడర్ జనసేన పనిచేస్తుందని చెప్పొచ్చు సార్. రైట్. అంటే ఈ పథకాలకి సంబంధించి చంద్రబాబు గారు చెప్తూ వచ్చారు కదా, చాలా చోట్ల కూడా ఏది బాగా అవినీతి జరిగింది, దుర్మార్గంగా చేశారు లేదా బెదిరించారు, రౌడీజం చేస్తున్నారు అన్నటువంటిది, దాన్ని ప్రజలు నమ్మలేదా? ఈ ఫలితాలను బట్టి ఖచ్చితంగా ప్రజలు సంక్షేమ పథకాలు ఏదైతే వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ఆదరిస్తుందని చెప్పచ్చు. ప్రజల్లో కూడా అదే ఎక్కువ ఇంపాక్ట్ అయింది. ఎన్ని ఏదైతే టీడీపీ మేనిఫెస్టో విడుదల చేస్తే ఆ మేనిఫెస్టో ప్రభావం కూడా ప్రజల్లో ఏమి కనిపించలేదని చెప్పచ్చు. ఏదైతే లోకల్ గా వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాలని ఖచ్చితంగా ప్రజలు ఆదరించారని ప్రస్తుతం రిజల్ట్స్ బట్టి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు సార్. రైట్. థాంక్యూ. థాంక్యూ విశ్వనాథ్ గారు, మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం మిమ్మల్ని. థాంక్యూ వెరీ మచ్. ఓకే సార్, థాంక్యూ. రైట్. మొత్తానికి వైఎస్ఆర్సిపి విజయనగరంలో కూడా అంటే ప్రస్తుతం అక్కడక్కడ చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు కూడా జరుగుతున్నాయి. ఈ కౌంటింగ్ నేపథ్యంలో ప్రస్తుతం విజయనగరంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అక్కడ ఇరు వర్గాల మధ్య వివాదం అయితే చోటు చేసుకుంది. అలాగే ఓవరాల్ గా చూసుకుంటే కర్నూలులో కూడా ఇక్కడ డోన్ మున్సిపాలిటీని ఆల్రెడీ వైఎస్ఆర్సి